Hi friends, welcome back to SV Kitchens. ఈ రోజు మనం SV Kitchens లో ఇడ్లీలోకి దోశలోకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, షాజీరా, ఉప్పు, ధనియాలు, పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పెద్దగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి తరిగి ఉంచుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లం, తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత కడాయిలో చికెన్ వేసి కొంచెం నూనె, పసుపు వేసి కలిపి ఉంచాలి. తరువాత స్టవ్ మీద పెట్టి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కలిపి వేగనివ్వాలి. తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి వేగనివ్వాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కలిపిన తరువాత కారం కూడా వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు వేగనివ్వాలి. తరువాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తరువాత మూత తీసి అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి కలిపి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు చికెన్ ని బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తరువాత షాజీరా, సోపు వేసి అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అందులో కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసి కలిపి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత అందులో ముందుగా తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కలిపి వేగించుకోవాలి. టమాటా ముక్కలు వేగిన తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని కలిపి బాగా వేయించుకోవాలి. మసాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. మసాలా గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తరువాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకొని కలిపి ఉడికించుకోవాలి. చికెన్ కర్రీ ఉడుకుతున్నప్పుడు గరం మసాలా పొడి వేసుకొని, కొత్తిమీర కూడా వేసుకొని కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ ఇడ్లీలోకి దోశలోకి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్వీ కిచెన్స్.